హాయ్ హలో రైతు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నా సో మనం ఇప్పుడు మిరపలో ఉన్నాను సో మనం వీడియోలు తీయట్లేదు మూడు రోజులు నాలుగు రోజులు క్రితమైంది సో మరి మనకు బిజీగా ఉండిందనుకో వీడియోలు ఆపేసినాను సో మనం మిరపపై చక్కెర మోన పిచికారి చేసినందుకు ఎలా నివారిచ్చింది ఎలా నివారించుకునింది సో ఎలా ఉన్నింది ఎలా నల్ల తామర పురుగు తగ్గింది అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం అందితే అందిస్తున్నా సో మన వీడియోని మొదటిసారిగా వాళ్ళు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకెన్ని క్లిచ్ చేయండి అలాగే తోట రైతులకు తప్పకుండా షేర్ చేయండి సో మన వీడియోని అయితే పూర్తి దాకా క్కిప్ చేయనట్ట చూడండి నల్ల తామర పురుగుపై ఏ విధంగా ఉంది ఎలా పనిచేసింది ఎలా రిజల్ట్ వచ్చింది అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే అందిస్తున్నా సో మనం చక్కెరని మోనోకోటోఫాస్ ఆ రెండింటినీ మిశ్రమాలను తీసుకొని పిచికారి చేసినందుకు ఎలా నల్ల తామర పురుగు పోయింది ఎలా ఉంది అనేది ఇప్పుడు చూపెడుతున్నా సో చూడండి మనకైతే నల్ల తామర పురుగు తగ్గింది మనం చక్కెరను మూనకోడ పక్కను ఆ రెండింటిని తీసుకొని పిచికారి చేసినందుకు మనకు నల్ల తామర పురుగు అనేది తక్కువ తక్కువైంది సో నల్ల తామర పురుగు ఆ రెండు మిశ్రమాలను తీసుకొని పిచికారి చేసినందుకు మనకైతే బాగుంది అంటే పై త్రిప్స్ అయితే కింద పోయింది నల్ల తామర పురుగు కిన్నా తగ్గింది సో మనకైతే చాలామంది కూడా అడిగారు త్రిప్స్పై ఏ మందు పిచికారీ చేసుకోవాలంటే చక్కెరను మూనకోడపాసును రెండింటిని మిశ్రమాలను తీసుకొని పిచికారి చేసినట్టయితే నల్ల తామర పురుగుపై నివారిస్తుంది అని పిచి చెప్పినాను మన రైతుకి సో దాని గురించే మన రైతు ఆ మందుని ఆ చక్కెరని మూనకోడపాసుని పిచికారి చేసి ఆరు రోజులు క్రితమైంది సో ఆరు రోజులకి పైర వచ్చి చూస్తే మరి చూడండి మనకు నల్ల తామర పురుగు అనేది అస్సలు లేదనమాట చూడండి ఫ్రెండ్స్ నల్ల తామర పురుగు అస్సలు లేనట్టయింది ఏడన్నా చూసుకున్నాండి పూత కూడా మన ఇలా ఉండిన పూత ఇలా నిలిగింది సో చూడండి అందరూ కూడా ఈ మందుని చక్కెరని మూనకొడవాసని ఆ రెండు ఆ రెండు మిశ్రమాలను తీసుకొని పిచికారి చేసుకున్నట్టయితే మరి నల్ల తామర పురుగుపై నివారిస్తుంది సో నల్ల తామర పురుగు ఆటోమేటిక్గా ఆరు రోజుల తర్వాత పోతుంది సో అంతవరకు మనకు రిజల్ట్ అనేది కనపడదు నల్ల తామర పురుగుపై సో ఆ మందుని పిచికారి చేసుకున్నట్టయితే మనకు చాలా ఫలితాలు ఉన్నాయి సో మనం చెప్పిన మందుని పిచికారి చేసుకున్నట్టయితే బాగా పని చేస్తుంది సో మరి చాలామంది కూడా రైతులు చక్కెరని మునకొడవాసని ఆ రెండు మిశ్రమాలను తీసుకొని పిచికారి చేసినందుకు చాలా ఫలితాలు కూడా ఉన్నాయంట సో నాకు ఫోన్ చేసి చెప్తున్నారు సో అలాగే ఈరోజు ఇదే చేన్లోకి రావడం ఇప్పుడే ఇంకా వచ్చి కాసి కొట్టినకాటి నుంచి ఇప్పుడే రావడం ఇంకా అసలు రాలేదు సో పిచ్చిగారి చేసిన కాటి నుంచి రాలేదనమాట ఈరోజు వచ్చాను ఆరు రోజులైంది కాబట్టి మనకైతే బాగుంది తోట పురుగు కూడా పోయింది అసలు తోట చూడండి ఎర్రనల్లి కూడా లేదు సో ఇలాంటి వీడియోలతో ఎందుకు ఎన్నెన్నో తీసుకొస్తున్నాం అందరికీ థ్యాంక్ యూ రైతు చోళ్ళకి అందరికీ థ్యాంక్ యూ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్కి ఇచ్చండి ఇలాంటి వీడియోలతో మీకు వస్తే అందరికీ థ్యాంక్ యూ